नमस्ते अंदर की शुभोदय शशि होम टाक्स की स्वागत नैन पंडुग रोजुलो आनियन्स गार्लिक लेकुंडा वंटलु रुचिगा एला चेसुकोवालो नेनु वीडियो द्वारा विवरिस्तानु అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు అందరూ ప్రతిరోజు వంటల్లో ఆనియన్ గార్లిక్ అల్లం ఇలాంటివన్నీ వాడుతూ ఉంటారు అయితే పండుగ రోజుల్లో ముఖ్యంగా వరలక్ష్మి వ్రతము వినాయక చవితి ఇలాంటి పర్వ దినాలల్లో ఆనియన్స్ గార్లిక్ లేకుండా మనం వంటలు చేసుకోవాల్సి వస్తుంది నవరాత్రిలల్లో కూడా ఈ ఆనియన్ గార్లిక్ వాడరండి కార్తీక మాసంలో ఇలాగా అయితే ఇవి లేకుండా వంట ఎలా రుచిగా చేసుకోవాలి అనేసి ఈ రోజు నేను వీడియో ద్వారా వివరిస్తాను నేను మొదట పప్పుకు పెట్టాను పప్పుకి పెట్టేసి అందులోకి గుమ్మడికాయ ముక్కలు మంచి గుమ్మడికాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఒక కప్పులో మునక్కాయలు పెట్టేసి పెట్టాను ఇది సాంబార్కి అన్నమాట సాంబార్కు పప్పు కావాలి మేమైతే పప్పుతో సాంబార్ చేసుకుంటాం అంటే ముక్కల పులుసు కాదు ఇది అంటే ముక్కల పులుసు అంటే మనం పప్పు ఉడికించకుండా ఓన్లీ ముక్కలతోనే సాంబార్ చేసుకునేదన్నమాట ఇది పప్పు ఉడికించి సాంబార్ చేస్తున్నాను ఆ తర్వాత నేను డైరెక్ట్గా చిన్న కుక్కర్ పెట్టానన్నమాట 2 లీటర్స్ కుక్కర్ అందులోకి తిరుగుబాత వేసేసి ఆవాలు జీలకర్ర ఇంగువ వేసేసి క్యారెట్ కూర చేస్తున్నాను క్యారెట్ కూర ఇలాంటివి కూడా పండగల్లో విశేషంగా చేస్తారండి ఆ తర్వాత దీనికి మిక్స్ గా బటానీలు కలిపాను పచ్చి బటానీలు కలిపాను కొంచెం పసుపు వేసాను వీటన్నింటికి రుచి రావాలి అంటే ఏదో ఒకటి మనం యాడ్ చేస్తూ రావాలి ఆనియన్స్ గార్లిక్ ఇలాంటివన్నీ కలుపుతూ ఉంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివన్నీ అయితే పండుగ రోజుల్లో మనకు కొంచెం పెద్ద టాస్కే అవుతుందన్నమాట అంటే వాడే వాళ్ళకి ఆనియన్స్ ఇవన్నీ వాడే వాళ్ళకి నేను కొంచెం నీళ్లు వేసేసి కొత్తిమీర వేసేసి ఇంకా మూత పెట్టేశాను రెండు విజిల్స్ వస్తే చాలండి కొంచెమే నీళ్లు కలిపానన్నమాట ఉప్పు కూడా వేసేశాను ఆ తర్వాత ఒక పాన్ పెట్టేసి అందులోకి కొంచెం నూనె వేసేసి ఈ రోజు మెంతి కూర పచ్చడి చేస్తున్నాను పచ్చళ్ళల్లో కూడా గార్లిక్ ఆనియన్స్ వాడుతూ ఉంటారు నేనైతే ఏమీ వాడనండి ఇంకా టొమాటోలు వేసేసి కొంచెం చింతపండు పచ్చిమిరపకాయలు కొంచెం ధనియాలు వేసాను ఒక పావు స్పూన్ ధనియాలు వేసాను అన్నమాట లైట్గా వేయించుకోవాలి అయితే ఆనియన్స్ వాడని వాళ్ళకి ఒక చిన్న చిట్కా అన్నమాట ఇంగువ వేసేసి ఆ తర్వాత క్యాబేజీ తరిగి ఉంచుకొని ఆ క్యాబేజీ ముక్కల్ని ఇందులోకి వేసాము అంటే మనకు టేస్ట్ అదిరిపోతుంది ఇందులో ఆనియన్స్ నిజంగానే వేశారా అన్నట్టుగా టేస్ట్ ఉంటుందన్నమాట ట్రై చేసి చూడండి అద్భుతంగా వెజ్ ఫుడ్ తినొచ్చు తినలేని వాళ్ళకి చాలా కష్టమే అయితే ఇలా చేసుకొని తినండి నిజంగా కడుపు నిండా పోంచేస్తారు మీకు ఆనియన్స్ గార్లిక్ లేని లోటు తీర్చేస్తుంది అన్నమాట నేనైతే టేస్ట్ కోసం కొంచెం బెల్లం వేసాను అన్నమాట ఇంకా ఈ పక్క కుక్కర్ రెండు కుక్కర్స్ అయిపోవస్తూ ఉన్నాయి సాంబార్కి అయితే 3 విజిల్స్ రానిచ్చాను మీడియం ఫ్లేమ్లో ఇదంతా ఉడికిందండి ఇంకా నేను విడిగా అన్నానికి పెడుతూ ఉన్నానన్నమాట అత్తిసురుకు పెట్టడం అంటారు ఇత్తడి గిన్నెలో చేస్తున్నాను బాగా పొడిగా చేసుకుంటే పులిహోరలు అవన్నీ కలపడానికి చాలా బాగుంటుంది అయితే మిక్సీలోకి పచ్చి కొబ్బరి 2 పచ్చిమిరపకాయలు వేశాను కారానికి తగినంత మనం వేసుకోవచ్చు అది ఒకటి పట్టేసుకున్నాను అన్నమాట అంటే కొబ్బరి పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరిని అది ఒక కప్పులోకి తీసి ఉంచాను ఇలా రకరకాలుగా మనం పొళ్ళు చేసుకొని మన వంటల్లోకి వాడితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనం చేసిన అన్నం వేస్ట్ కాకుండా హాయిగా అందరూ తినేస్తారన్నమాట మరి ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక చిన్న అల్లం ముక్క వేసేసుకొని ఆ తర్వాత
క్యాబేజీ ముక్కల్ని కూడా ఒక కప్పు అందులోకి వేసేసి అవి కూడా మిక్సీకి పట్టేశాను. చెప్పాను కదా క్యాబేజీ వాడుకుంటే మనకు ఆనియన్స్ వాడినట్టుగా మనకు టేస్ట్ వస్తుందన్నమాట. అది మిక్సీకి పట్టేసి కప్పులో పక్కన పెట్టేశాను. ఆ తర్వాత కొబ్బెర టొమాటో కొంచెం చింతపండు వేసేస్తాను అన్నమాట. కొంచెం బెల్లం వేసేసి అది కూడా మిక్సీకి పట్టుకున్నా. అంటే మూడు రకాలుగా నేను కొబ్బెర మిక్సీకి పట్టి ఉంచుకున్నానండి. అంటే క్యాబేజీ పచ్చిమిరపకాయలకి కొబ్బెర వేయలేదు. ఇలా పట్టుకొని పక్కన ఉంచేసుకోవాలి. వీటిని మనము చేసే పదార్థంలోకి వాడుకోవాలి. దేనికి నేను ఇవి వేస్తున్నాను చూపిస్తాను. అన్నం బాగా ఉడుకుతుంది. అంతదాకా మనం మూత పెట్టే ఉంచుకోవాలి విడిగా చేసినప్పుడు. ఆ తర్వాత క్యారెట్ కూర అయిపోయింది. కొత్తిమీర అయితే అలాగే ఉంది చూడండి. అసలు అడుగంటదు. చాలా సూపర్గా అవుతుంది. 2 విజిల్స్ చాలు. ఎక్కువ విజిల్స్ వస్తే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. ఆ తర్వాత మనము ఈ పచ్చి కొబ్బెర పట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు అందులోకి వేసి మరి కొంచెము వేడి చేయాలన్నమాట. పచ్చి కొబ్బరి అలాగే వేసేస్తే వాసన వచ్చేస్తుంది. కొంచెం స్టవ్ మీద పెట్టేసి కొంచెం వేడి చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు అద్భుత అంటారన్నమాట. వెజ్ భోజనాలు ఇలా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయి. అంటే పండుగ రోజుల్లో వెజ్ భోజనాలు అనుకోండి, మరో విధంగా అనుకోకండి. ఈ కూర అయితే అయిపోయింది. బాగా నీళ్ళన్నీ ఈ అన్నంలో అయిపోయిన తర్వాత ఇంకా మూత పెట్టే ఉంచుకోవాలి. ఆ నీళ్ళన్నీ అయిపోయేదాకా ఉంచుకోవాలన్నమాట. మునక్కాయలు కూడా ఇలా పెట్టామంటే మరీ పేస్ట్ కాకుండా ఉంటాయి. డైరెక్ట్గా కుక్కర్లో వేసామంటే అవి కూడా గంధం అయిపోతాయి, అంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇంకా చూడండి, ఈ పప్పులోంచి ఉడికిన పప్పులోంచి కాస్త సపరేట్గా పప్పు పక్కకు తీసాను నేను. అంటే ఇంట్లో సాంబార్ చేసినా కూడా పప్పు తినే అలవాటు ఉన్న వాళ్ళకి పప్పు అయితే కంపల్సరిగా పక్కకు తీసుకోవాలి. నేనైతే సాంబార్ చేసినా కూడా కొంచెం చప్పడి పప్పు పక్కన పెడతానండి. అంటే ముద్ద పప్పులాగా దాంట్లోకి ఆవకాయ నెయ్యి వేసుకుని తింటే ఇంకా అదరహో అన్నమాట. ఉప్పు వేసేసి కలిపేసి పక్కన పెట్టేశాను. అంటే మనం పండుగ రోజుల్లో పప్పు కంపల్సరిగా చేసుకోవాలి, శ్రేష్టం అంటారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో తప్పనిసరిగా చేసుకుంటాము. ఆ తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న పచ్చి కొబ్బరి టొమాటో చింతపండు బెల్లం అన్నీ కలిపి మిక్సీకి పట్టేసినది ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత సాంబార్ పొడి. ఇదేమో నేను ఇంట్లో చేసిన సాంబార్ పొడి. నేను డిస్క్రిప్షన్లో నేను సాంబార్ పొడి ఎలా చేస్తానో నేను మీకు లింక్ పెడతాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఒక్కసారి సాంబార్ పొడి చేసుకున్నామంటే 3 నెలల దాకా కూడా ఏమీ అవ్వదండి, చెడిపోదు. అలాగే ఎక్కువ శాతం చేసుకున్నారు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల దాకా కూడా ఏమీ కాదు, ఎన్ని రోజులైనా ఏమీ కాదు. ఇంకా మనకు ఎంత చిక్కగా కావాలి, పలచగా కావాలి, దాన్ని బట్టి మనం నీళ్లు యాడ్ చేసుకోవాలి సాంబార్లోకి. ఇదైతే మనకు ఉడిపి సాంబార్ ఎలా ఉంటుంది, శృంగేరిలో వెళ్ళినప్పుడు సాంబార్ ఇస్తూ ఉంటారు, ఆ టేస్ట్ వస్తుందండి. నిజంగానే పర్వదినంలో భోంచేసినంత ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇలా సాంబార్ చేసుకుంటే మనకు చిక్కగా కూడా సాంబార్ వస్తుంది. ఆ తర్వాత అన్నము నీళ్ళన్నీ అయిపోయాయి. నేను పక్కకు పెట్టేసి మరి మూత పెట్టేసి ఉంచానన్నమాట. అప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము పచ్చడి కోసం వేయించుకున్న ఈ మెంతి కూర, టమాటో ఇవన్నీ కూడా క్యాబేజీ మిక్సీకి పట్టుకొని అది కూడా పక్కన పెట్టేశాను. ఇది ఈ పచ్చడి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది మెంతి కూర పచ్చడి. ఆ తర్వాత సాంబారు బాగా ఉడుకుతుంది, మంచి గుమగుమలాడే వాసన వస్తుంది అన్నమాట. దాంట్లోకి కూడా ఉడికేటప్పుడు నేను కొత్తిమీర వేశాను. ఇంకా అన్నం ఆవిరి వస్తుంది, అప్పుడు వేరే మూత పెట్టాను. కరెక్ట్గా పట్టే మూత పెడితే మనకు ఆవిరి బాగా పడుతుంది, అన్నం ఈజీగా పొడి పొడిగా బాగా అవుతుంది, పక్వంగా ఉడుకుతుంది అన్నమాట. ఆ తర్వాత ప్యాన్ పెట్టేసి నూనె పెట్టేశాను. అంటే తిరగవాతలకి నూనె అన్నిటికీ ఒకేసారి పెట్టేశాను. అదే ప్యాన్నే నేను తొలిచేసి వాడుతున్నానండి. మనకు
ఏమంటారో పక్కనే సింక్ ఉంటే అలా అలా తుడుచుకొని అలా వాడుకోవచ్చు నేను ఈ రోజు ఉప్పు మిరపకాయలు వేసాను తిరుగువాతలోకి అది చప్పడి పప్పులోకి నంచుకోవడానికి బాగుంటుంది తిరుగువాతకు కూడా చాలా బాగుంటుంది అన్ని దాండల్లోకి తిరుగువాత పెట్టేసాను అది వీడియో మిస్ అయ్యిందన్నమాట ఇంకా ఆఖరన సాంబార్లోకి వేసేసాను సాంబార్లోకి మినపప్పు ఈ శనగపప్పు అవసరం లేదండి ఆవాలు జీరకర్ర నూనె వేస్తే చాలు అందుకనే పైపైవన్నీ పచ్చట్లోకి పప్పుల్లోకి వేసేసి సాంబార్లో ఆఖరన నూనె వచ్చేట్టుగా కలిపేసాను ఆ పప్పు ఇది పచ్చడి సాంబారు ఆ తర్వాత ఆఖరన నేను ఈ రోజు మినపప్పుతో వడలు చేస్తున్నాను కొంచెం శనగబెళ్ళు కలిపానన్నమాట అంటే పండగ రోజుల్లో కొంచెం శాస్త్రానికి శనగపప్పు కలపాలి అని అమ్మ చెప్పేదన్నమాట మా వైపు ఇలాగే చేస్తారు శాస్త్రానికి మాత్రమే అంటే ఒక స్పూను శనగపప్పు కలిపానన్నమాట ఆ తర్వాత పచ్చి మిరపకాయలు కొత్తిమీర తగినంత ఉప్పు వేసేసి మనము గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళు ఎక్కువగా కలపకూడదండి నేను ఓన్లీ ఒక 3 స్పూన్స్ నీళ్ళు వేసి ఉంటాను చిన్న స్పూన్ తోనే గట్టిగా మనము రుబ్బుకోవాలి అది కూడా ఒకేసారి రన్ చేయకూడదు ఆపుతూ అలా రన్ చేసుకోవాలి ఆ తర్వాత క్యాబేజీ పచ్చిమిరపకాయలు మిక్సీకి పట్టాం కదా అది ఇందులో కలుపుతున్నాను ఆ తర్వాత ఒక చిన్న కప్పు బియ్యపిండిని కలిపేశామంటే అసలు వడలు సూపర్గా వస్తాయి కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయన్నమాట ఇదొక టిప్ సీక్రెట్ అనుకోండి ఎప్పుడైనా వడలు పిండి కలిపేటప్పుడు బాగా చూడండి మినపిండి ఇలా రావాలన్నమాట అంటే గాలి దూరి మనకి దూదిలాగా అనిపిస్తుంది ఇప్పుడు తడి చేతితో మనము వడలు వేసుకోవాలి హైలో పెట్టేసుకోవాలి ఆ తర్వాత నేనైతే మార్చుతూ పెంచుతూ ఉంటాను తగ్గిస్తూ పెంచుతూ వేసేటప్పుడు కొంచెం సెగ చేతి మీది కొట్టకుండా కొంచెం తగ్గిస్తాను తర్వాత హైలో పెట్టేస్తాను వడలైతే మా వారు అన్నారు చాలా సూపర్గా వచ్చినాయి అన్నారు సూపర్ టేస్టీగా ఉంటున్నాయి వడలైతే ఇలా వేసుకోండి మీకు ఈ ఆనియన్స్ బదులు క్యాబేజీ వేయడం వల్ల సూపర్ టేస్టీగా ఉంటాయి వడలు చూడండి అయితే ఒకసారి వాయి వేసిన తర్వాత పక్కన తీసేసి మళ్ళీ కాల్చుకోవచ్చు పండగ రోజుల్లో అలా 2-3 సార్లు కాల్చడం అయితే వీలుండదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఒక్కసారి బాగా హైలో కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఉంచేస్తే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి వడలు చాలా టేస్టీగా ఉంటాయి ఎంత కరకరలాడాయో మీకు చూపిస్తాను నేను ఇలా వడలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు కదా పండగ రోజుల్లో ఇలా కొంచెం శనగపప్పు వేసి వడలు చేసుకొని చూడండి చూడండి ఎంత కరకరలాడుతూ వచ్చాయో ఆ తర్వాత పుదీనా చట్నీలోకి కూడా ఈ వడలు చాలా సూపర్గా ఉంటాయి ఇంకా క్యారెట్ కూర మెంతి కూర పచ్చడి వడలు ఆ తర్వాత చప్పటి పప్పు సాంబారు గుమ్మడికాయ క్యారెట్ సాంబారు అన్నీ రెడీ అయిపోయాయి చూశారు కదా ఆనియన్స్ గార్లిక్ లేకుండా వంటలు ఎలా టేస్టీగా చేసుకోవచ్చో నేను వీడియో ద్వారా వివరించాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు